సార్ హిట్లర్ తర్వాత నెక్స్ట్ వాళ్ళ తమ్ముడితో గోకుల కళ్యాణ్ గోకులన సీత, గోకుల సీత కూడా సార్ తమిళ్ ఒరిజినల్, బట్ మేము బాగా మార్చాం. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ఎంచుకున్నారు అందులో? అంటే అది కార్తీక్ అని అతను యాక్ట్ చేశారు సార్ తమిళ్లో. ఆ సినిమా ఫస్ట్ హాఫ్ బాగుండే, సెకండ్ హాఫ్ అంత బాగోదు సార్. ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, సెకండ్ హాఫ్ అంత బాగుండదు. మనం మంచి క్యాస్టింగ్ పడ్డది మనకి, కోట శ్రీనివాసరావు, మల్లికార్జునరావు. అసలు ఆ సినిమాలో సార్ తిరిగిపోతుంది కదా హీరో క్యారెక్టర్, ప్రేమ బొంగ ఏందంటుంటాడు చూడగలరు. ప్రేమ ఏంది, ప్రేమ లేదు, ఎవరు దొరికితే వాళ్ళని వాయించడం అన్న లెవెల్లో ఉంటాడు కదా. తను సెకండ్ హాఫ్లో మనం మార్చిన గొప్ప విషయం ఏంటంటే, ఎవరు ప్రేమ అనేది నెగ్లెక్ట్ చేస్తాడో ఆ ప్రేమ కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడతారు. ఆ సెకండ్ హాఫ్ అంతా మనం మార్చుకున్నాం. అందువల్ల లాస్ట్ క్లైమాక్స్లో ప్రేమ ప్రేమ అనే సాంగ్ కానీ బాగా ఇన్వాల్వ్ అయి చేశాడు. సెకండ్ పిక్చర్ అందరూ నాకు నాకు అంత పేరు రావడానికి కారణం ఫస్ట్ పిక్చర్ బాగా ఆడలా, సెకండ్ పిక్చర్ చేశా. అందువల్ల అది బ్రహ్మాండంగా ఫస్ట్ సినిమా అక్కడమ్మాయి అక్కడమ్మాయి ఇక్కడ అది ఆడ, ఇది గోకులం సీత మంచి బాగా ఆడింది సార్. దాని తర్వాత మీరు పెళ్లి చేసుకుందాం పవిత్ర రెండు, అయ్యో పెళ్లి చేసుకుందాం అసలు ఫెంటాస్టిక్ సబ్జెక్ట్ సార్. అసలు నాకు నాకు పెళ్లి చేసుకుందాం సినిమా మీరు చూశారుగా, చూసా అసలు ఆ సాంగ్స్ కానీ నువ్వేమి చేసావు నేరం కానీ ప్రేమికులం అనే సాంగ్ కానీ అన్ని పాటలు దాంట్లో కూడా హిట్ సార్. ఒకటి గురుగారు టీం వర్క్ గురుగారు నేను ఇప్పుడు చెప్తున్నా కదా, మంచి పాట రావాలా, మంచి రైటరు, మంచి మ్యూజిక్ డైరెక్టరు అన్నీ కలిసి వస్తే అన్నీ. పవిత్ర బంధం కూడా, పవిత్ర బంధం కేర్వాణి కోటి పెళ్లి చేసుకుందాం, కోటి గోకులం సీత, కోటి కోటి నాకు చాలా సినిమాలు చేశాను. దాని తర్వాత స్నేహితులు, సూర్యుడు, మాణిక్యం, కృష్ణబాబు అన్నీ ఇట్లే సార్. స్నేహితులు మా ఫ్రెండ్ చెప్పాను కదా ప్రదీప్ కన్స్ట్రక్షన్ సినిమా, ఆ శ్రీనివాస రెడ్డి మేము నేను చేసిన సినిమా అతనికి స్నేహితులు రాశి సాక్షి శివానందు, అది కూడా 100 డిసైడింగ్ సార్ సినిమా. తర్వాత సూర్యుడు కూడా మంచి సినిమా సార్, మనసును మహారాజు. సూర్యుడు సినిమాలో ఒక ఫైట్ ఉంటుందండి, రాజశేఖర్ గారు పరిగెడుతుంటాడు అక్కడ, అది కారం రాసుకుంటారు కదా అక్కడ, ఆ ఫైట్ అందులో ఉందా? ఇది రాజశేఖర్ గారు విలన్తో పాటు విలన్ వస్తారు, రాజశేఖర్ పారిపోతుంటారు. లేదే అందులో ఉందా? లేదు లేదు, అసలు సూర్యుడులో ఫైట్లే ఉండవు హీరోకి, ఒకే క్లైమాక్స్ ఫైట్ ఉంటుంది. మంచి పాయింట్ అంటే ఈ ఊరి రాజు పక్క ఊరికి పాలేరమ్మ సామెత, ఈ ఊరికి 24 మండలాలకు కింగు, పరాయి ఊరికి పోతే పాము గారబోతున్నాయి సౌందర్యంలో అయితే వాళ్ళు వాళ్ళందరూ చెత్త చెత్త కొడతారు. అది హీరో చెప్పడు, డ్రైవర్ చెప్పి ఊరినంతా తగలబెట్టేస్తారు. దానికి ఒక విగ్రహం ఉండడు, మంచి సబ్జెక్ట్ సార్ అది సూర్యుడు కూడా సార్. తర్వాత మాణిక్యం కృష్ణబాబు, మాణిక్యం ఒక రకంగా అది మంచి పాయింటే కానీ సార్ ఒక రకంగా ఫెయిల్యూర్. కారణం ఏమంటే మనకి తమిళ్, అది తమిళ్ రీమేక్ సార్. ఇప్పుడు ఫ్రీడమ్ ఇవ్వాలి సార్ ఈ డైరెక్టర్కి, ఫ్రీడమ్ ఇవ్వకపోతే మనం మార్చలేము. దాంట్లో ఏంటి, అమ్మాయికి ఒక నోరు లేని కారణంతో మాణిక్యంలో చెల్లెలకి పెళ్ళి కాశారు, అన్నీ ఇబ్బందులే మోగదైనందువల్ల. అందువల్ల క్లైమాక్స్కి వచ్చేటప్పుడు హీరో ఏం చేస్తారంటే, ఇద్దరు హీరోయిన్లు అతను ప్రేమిస్తున్న వద్దు, మీరు అందంగా ఉన్నారు, మీకు భర్తలు ఎక్కడైనా దొరుకుతారు, నేను ఒక అవిటమ్మాయిని చేసుకుంటాను, ఒక కుంటి అమ్మాయిని చేసుకుంటాడు సార్. మోరల్ మంచిదే కానీ జనానికి ఎక్కల. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. హాయ్, దిస్ ఇస్ అనిల్ రావిపూడి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. దిస్ ఇస్ మంజుల. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream ఛానల్. డోంట్ మిస్ ఇట్. అక్కడ ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి పట్టుకొని కొట్టండి. మర్చిపోదు, ఓకేనా? సబ్స్క్రైబ్ టు iDream.